అలా అని మీరు అడవుల్లోకి వెళ్ళి పరిశోధన చేయాల్సిన పని లేదు, రోజులు పడి సెమినార్స్ పెట్టాల్సిన పని లేదు. మీ గ్రామంలో ఎవరైనా చేస్తున్న వాళ్ళకి మాట సహాయం చేయండి అని కోరుకుంటున్నాను. ఇది అందరూ చేయాల్సిన పని, ఒక్కళ్ళతో సాధ్యం కాదు. ఇది ఇంకా పాలేకర్ గారు కాకినాడ ప్రోగ్రాం కానీ రాజమండ్రి ప్రోగ్రాం కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు లేవు. దేశం మొత్తం తిరుగుతున్నాడు. మనం ఈ రెండు రాష్ట్రాలను బాగు చేసుకునే బాధ్యతలు మనం స్వీకరిద్దాం. మీకు ఒక మాట చెప్తా, నేను 10 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నా. 97 మార్చి నుంచి భూమికి దగ్గరగా బతుకుతున్నా. నేను ఏది కోరుకుంటే అది 100కి 100% అయిపోతుంది. నేను ఏది కోరుకున్నా సరే, ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే, అలాగే మీరు సమాజానికి హితం కోసి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మీరు అనుకున్న ప్రతిదీ అయిపోద్ది. అసలు డబ్బుతో అవసరం లేదండి ఏ పని, అన్నీ జరిగిపోతాయి. మీరు మనసు పెట్టి సమయాన్ని ఇస్తే చాలు. సమయం ఇచ్చినోడు గొప్పోడు. డబ్బు అనేది చాలా చాలా చిన్న విషయం. అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే సమయం ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ సమయం ఇచ్చాడు కాబట్టి పాలేకర్ వారు అంత గొప్పవాళ్ళు అయ్యారు. అయ్యా మీరు ఆయనకు అందజేయండి అంటే ఇది డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ మాట్లాడు ఇద్దాం మన క్లాసులో ఇద్దాం. మనం అందరం కలిసి పనిచేద్దాం గట్టిగా. ఆఖరి నిమిషం వరకు నేను పనిచేస్తాను మీతో కలిసి. ఇంకొక 10 ఏళ్ళు మనం గట్టిగా పనిచేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఈ ఆవు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన వ్యవసాయ భూమిలో మొదటిసారి చేసినప్పుడు 1000 కేజీల పేడని వాడాడు. దాని ఫలితాలు చూశాడు. కానీ ఇప్పుడు ఆవులు తక్కువని అందరు రైతుల దగ్గర ఆవులు లేవు, మరి దీన్ని ఎట్లా అని. ఇంతలో చీమలు ఆయనకు ప్రేరణ కలిగించినాయి. ఒకసారి ఇంట్లో పడుకుంటే పేడ కాదు వేసేది. అసలు చీమలు ఎక్కడికి వెళ్తున్నాయి ప్రయాణం? చీమ పరిమాణం ఎంత, దాని తలకాయ ఎంత, దాని తలకాయలో ఉన్న నరువు సిస్టమ్ ఎంత, దానికి ఆ సంకేతాలు ఎలా వెళ్తున్నాయి, అక్కడున్న తీపి పదార్థాన్ని ఇంత దూరం ఎలా ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఈ సృష్టిలో శాకాహారులందరూ కూడా తీయదనాన్ని ఇష్టపడతారు అనేది ఆయనకు ప్రేరణ కలిగింది. చీమలు చేసిన పనిని ఆయనకు ప్రేరణ తీసుకుని ఆవు పేడలు అసలు ఏమున్నాయి అనేది సూక్ష్మ యంత్రం ద్వారా పరిశోధన చేస్తే 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయి. 1 గ్రాము అంటే ఇంత శనగ బద్దంత లేదా పల్లి బద్దంత. 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్న మందిరాల్లో దేవతామూర్తులు ఎందుకు పెట్టారు గోమాత మీద అనుకుంటే దానికి సమాధానం ఇప్పుడు మీకు తెలుస్తుంది. 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి మానవాళికి ప్రకృతికి మేలు చేసే సూక్ష్మజీవులు. వీటినే మన పూర్వీకులు దేవతామూర్తులతో పోల్చారు. హిందూ ధర్మంలో ప్రతి జీవికి మనం పూజలు చేశాము. దేవతలంటే కిరీటాలు, 4 చేతులు ఉండి గద ఆయుధాలతో ఉన్నవాళ్ళు కాదు దేవతలు. ప్రతి జీవి కూడా భారతదేశంలో మన హిందూ ధర్మంలో దేవతలతో పోల్చారు. 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నప్పుడు నికరంగా 1 ఆవు రోజుకి 10 కేజీల పేడనిస్తుంది. 10 కేజీల్లో ఎన్ని ఉంటుంది అనేది అర్థం చేసుకున్నాం. మరి 1 ఎకరం భూమి అంటే 4800 గజాల చిల్లర. మరి దీనికి 10 కేజీల పేడ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆశ్చర్యము. ఇది నిజమా, ఇది అవుతుందా అనేది అనిపిస్తుంది. ఈ 10 కేజీల పేడని తీసుకున్న తాజా పేడని 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం కలిపి 200 లీటర్లు దీని మిశ్రమాన్ని తయారు చేశాడు. ఈ ప్రేరణ శనగపిండి ఎందుకు వెళ్ళిపోయింది, అడవులు ఏమున్నాయి, ద్విదళానికి సంబంధించిన చెట్లు చూశాడు, మొక్కలను చూశాడు. దాని ద్వారా 1 మొక్కకి నత్రజని అంటే అమ్మ మనకి అన్నం పెడుతూ ఉంటుంది ఇంట్లో, ఉట్టి అన్నం పెట్టి తినమంటుందా, దాంట్లో పప్పు కూర మజ్జిగ సాంబార్ ఇస్తుందా, అన్నీ ఇస్తుంది కదా ఉట్టి అన్నం తినమంటే. అడవిలో కూడా ఎక్కడక్కడ ఒకే రకం చెట్టు లేదు, రకరకాల చెట్లు ఉన్నాయి, సహజీవనం అంటాడు. అలాగే
ఒక కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు అనుకోండి, కిరాణా షాప్లో బెల్లం ఒకటే పెట్టుకుని అమ్ముకుంటాడు ఆయన, దాంతోపాటు ఇంకా రకరకాల వస్తువులన్నీ అమ్ముతాడు. దాని ద్వారా ఒక్కో దాంట్లో ఒక 10 పైసలు 5 పైసలు వస్తే ఆయనకు నెలకు ఒక లాభం వస్తుంది, దానివల్ల ఆయన ఇల్లు గడుస్తుంది కదా. అలాగే ఒకదాంతో ఏది చేయకూడదు. మన పంటలు కూడా అంతర పంటలు లేకుండా ఒకే పంటలు మోనోకల్చర్ చేస్తున్నాం, చూసారా? ఇది చాలా ప్రమాదం, ప్రకృతిని సమతుల్యతని కోల్పోతుంది. నగరం నుంచి గ్రామాలకు వచ్చేవాళ్ళు మీ జిల్లాలు చాలా బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి, చాలా బాగుంది, గ్రీనరీ అనుకుంటారు. ఇది నిజంగా గ్రీనరీ కాదు, అంతర పంటల ద్వారా చేయాలి. మరి ఇక్కడ డెల్టా భూములు కదా, డెల్టా భూముల్లో మీరు అంతర పంట ఎలా చేస్తారు అనుకుంటే, వెస్ట్ బెంగాల్లో కూడా మీకు గంగానది ఉంది, కానీ వాళ్ళు ప్రతి చోట కూడా చెరువు తవ్వుతారు. చెరువు తవ్వి ఆ మట్టిని ఎత్తుగా చేసుకుని వాళ్ళు కూరగాయలు పండించుకుంటారు. వెనకటికి చదువు సంధ్య లేకుండా తిరిగే గాలిగా తిరిగే వాళ్ళకి ఆడపిల్లల్ని ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఇవ్వాల్సిన వస్తే కనీసం వాళ్ళ ఇంట్లో పాడు ఉందా అని అడుగుతారు, అడిగేవాళ్ళు కాదండి. పాడు ఉంటే పాడి ద్వారానే బతికిస్తాడు అమ్మాయిని అని, పాడనని ఉందా అనేవాళ్ళు. అలాగే వెస్ట్ బెంగాల్లో కనీసం చెరువు ఉందా అని అడుగుతారంట. చెరువు ఉంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ జీవన విధానం అలవాట్లు అనుకుంటే చేపలు తింటారు వాళ్ళు ఎక్కువ. ఆ చెరువు మట్టి మీద గట్టేసుకుని కూరగాయలు పండించుకుంటారు. చెరువు ఉన్న వాళ్ళకి పిల్లలు ఇస్తారంట, లేకపోతే వాడు బిక్కారుడితో సమానం అంట. అంటే చెరువుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి వాళ్ళు. ఈ విధంగా ఒక ఆవు కడుపులో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నప్పుడు 10 కేజీల పేడలు ఎంత ఉంటుందనే దానికి ఇవన్నీ కలిపాడు ఆయన. 10 కేజీల తాజా పేడ, ఫ్రెష్ పేడే వాడాలి. ఎప్పుడు జీవామృతం తయారు చేసుకున్న మీరు ఈరోజు ఉదయం లేదా నిన్న రాత్రి పేడను మాత్రమే మీరు జీవామృతానికి వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిలువ పేడ వాడకూడదు జీవామృతంకి. దీంట్లో సూక్ష్మాణువులు జీవులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా చైతన్యం అవటానికి ఇవి మనం తాజా పేడనే వాడుకోవాలి. 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దోసెడు స్థానికంగా మన పొలం గట్ల మీద కానీ చెట్టు కింద కానీ ఉన్న మట్టి. అలానే పుట్టమట్టి అంటే చీమలు పుట్టమట్టి కాదండి, మన ఎవరి ఇల్లు విధ్వంసం చేయకూడదు, అది చీమల ఆలయం అది. ఆ మట్టిని తీసుకుని స్థానిక బ్యాక్టీరియా కలిపి ఇవన్నీ కూడా మట్టి కలిపి ఇవన్నీ 2 రోజులు అట్టపెట్టి 200 లీటర్ల నీళ్ళతో దీన్ని 1 ఎకరానికి సరిపడే దానికి వాడమని చెబుతున్నారు. దీనికి ముందు ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే ఇదే జీవామృతాన్ని 1000 లీటర్లు తయారు చేసి దిగుబడులు చూశారు. తర్వాత సంవత్సరం 500 లీటర్లు చేసి దిగుబడి చూశారు. 1000కి 500కి పెద్ద తేడా ఏమీ లేదు. దీన్ని అప్పుడు తర్వాత ఆయన 300 నుంచి 200 నుంచి 100 నుంచి 90 80 70 60 ఇలా తగ్గించుకుంటా వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో దీన్ని ప్రయోగం చేశారు ఆయన. ఇంత వాడాల్సిన అవసరం లేదు, 10 కేజీలు చాలు రోజుకి అనేది ఆయన నిర్ధారణ చేశారు. నాకు 100 ఆవులు ఉన్నాయి, అలా అని 100 ఆవుల పేడని జీవామృతం తయారు చేయట్లా. ఆయన చెప్పిన పద్ధతిలోనే నేను 1 10 కేజీల పేడతోనే ఎకరానికి చేస్తున్నాను, 10 ఏళ్ళ నుంచి అలాగే చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి చిన్న రైతులకి పేడని ఇస్తూ ఉంటాను నేను. ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తున్నాను. ఎలా అంటే స్కేల్తో గీత గీస్తే ఎంత లైన్గా వస్తుందో అంత పద్ధతిగా నేను ఆయన వ్యవసాయ విధానాన్ని ఆచరిస్తున్నాను. అప్పుడు 1000 కేజీలు చేసిన దానికి 10 కేజీల దానికి ఇంచుమించుగా పెద్ద తేడా ఏం రాలేదు పంట దిగుబడిలో. ఈ విజ్ఞానాన్ని భగవంతుడు ఆయన ద్వారా మనకిచ్చాడు. అంటే మనం అంధకారంలోకి నెట్టవేయబడుతున్న సమయంలో ఉన్న ఆవులతో ఎలా బతకాలి, ఇంత పెద్ద దేశ అవసరాలు, మన జనాభాకి ఆహార భద్రత, విష రసాయనాల నుంచి విముక్తి కలిగించడానికి ఆయన ఆలోచన విధానం భగవంతుడి ద్వారా మనకు అందింది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.